శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. కార్తీక మాసంలో సకల కార్య సిద్ధిని మనం సాధించుకోవడానికి శివానుగ్రహం కలగడానికి నీరజాక్షిని యొక్క దివ్యవంతమైన అనుగ్రహం కోసం కూడా ఎటువంటి విధి విధానాలు పాటిస్తే మంచిదో గృహబల రీత్యా తెలుసుకుందాం. అనుకోకుండా ఏదైనా ఆపదలు కానివ్వండి అపాయాలు గాని సంభవించినప్పుడు ఓం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే అని చెప్పేసి అనుకోవాలి. లేకపోతే గోవింద గోవింద అనుకోవచ్చు. గోవిందాయ నమః అని చెప్పేసి కూడాను మనసు నిండా తలుచుకోండి. ఇలా గనక ఎక్కువసార్లు అనుకోవటం వల్ల లేనిపోని ఆపదలు రాకుండా చక్కగా సాఫీగా మీరు జీవన యాత్ర కొనసాగించడానికి ఆస్కారాన్ని ఇస్తాడు భగవంతుడు. అంతే కాకుండా మంగళవారం నాడు తప్పనిసరిగా హనుమంతుని ఆలయంలో ఐదు వత్తులు వేసి దీపాన్ని వెలిగించండి. ఐదు వత్తుల దీపం ఆంజనేయ స్వామివారి ఆలయంలో వెలిగించాలి. మనం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండటానికి వయస్సు మీద పడ్డప్పటికీ కూడా హుషారుగా జీవితాన్ని కొనసాగించడానికి హరి ఓం అని చెప్పేసి ఈ కార్తీక మాసంలో ఎవరైతే నిత్యము కూడాను అనేక మార్లు అనుకుంటారో వాళ్ళు చాలా ఉత్సాహంగా జీవితాన్ని గడుపుతారు. హరి ఓం అంటే ఇక్కడ శివుడు కేశవుడు అన్నమాట. కార్తీక మాసం రెండిటికి సంబంధించింది కాబట్టి హరి ఓం నామస్మరణ సర్వవిధ శ్రేయోదాయకంగా మన్ని రక్షిస్తుంది అన్నమాట. అలాగే జ్యేష్ఠ నక్షత్రం ఉన్న రోజున నేరేడు చెట్టు వేరు తెచ్చి మీరు గనక మీ వద్ద ఉంచుకున్నట్లయితే ప్రభుత్వ గౌరవం లభిస్తుంది. అంటే ప్రభుత్వం నుంచి గౌరవప్రదమైనటువంటి విధి విధానం మీకు కలుగుతుంది అంటోంది శాస్త్రం. అలాగే మీరు నిత్యం కూడాను కార్తీక స్నానం చేసేటప్పుడు నీటిలో ఉసిరిక పొడి కొద్దిగా వేసుకొని గనక స్నానాన్ని గనక ఆచరించినట్లయితే ఇంటి వద్ద లక్ష్మీ కటాక్ష సిద్ధి. ఉసిరిక చెట్టు చాలా విశిష్టవంతమైంది. ఉసిరికాయతో కూడాను కార్తీక మాసంలో ఆవు నెయ్యి వేసి ఒత్తి వేసి దీపారాధన చేసేటువంటి సంప్రదాయం ఉంది. అలాగే ఉసిరిక పొడిని నీటిలో వేసుకొని కనుక మీరు స్నానం ఆచరించినట్లయితే లక్ష్మీ కటాక్ష సిద్ధి కలగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఉదయం నిద్ర నుంచి లేవగానే దంతధావనం చేసిన తర్వాత ఈ కార్తీక మాసంలో నిత్యం కూడాను మీరు బియ్యపు పిండి కొద్దిగా చక్కెర కలిపి చీమలకు కనుక ఆహారంగా కొద్దిగా వేసి చూడండి. ఆర్థిక పరమైనటువంటి చిక్కుల నుంచి మీరు బయలుపడటానికి చాలా చక్కటి విధి విధానం ఇది. యోగ్యత ఉంది, ఉద్యోగం మాత్రం రాలేదు. ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్ళాం, ఫలితం శూన్యమే. ఏం చేయాలి తెలియటం లేదు. ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచన. ఈ కార్తీక మాసంలో మనం ఏం చేస్తే ఆ పరమేశ్వరుని అనుగ్రహం వలన మంచి యోగం సిద్ధిస్తుంది అని ఆలోచన చేసినట్లయితే ఐదు గవ్వలు తీసుకోండి. చిన్ని చిన్ని గవ్వలు, వాటికి పసుపు కుంకుమ రాసి శివాలయ ప్రాంగణంలో వాటిని ఉంచి నమస్కారం చేసి రండి. ఒక సోమవారం నాడు మీ యొక్క అభీష్టాన్ని
శివునికి విన్నవించుకోండి తప్పనిసరిగా మీరు ప్రయత్నం చేసేటువంటి ఉద్యోగం మీకు వచ్చేటట్టుగా స్వామివారు అనుగ్రహాన్ని ఇస్తాడు అంటోంది శాస్త్రం యుగమతి దిగుమతి వ్యాపారాల్లో విశిష్టవంతమైనటువంటి విజయం సాధించడం కోసం స్వచ్ఛమైనటువంటి వెండి ఉంగరం మీద శ్రీం అని చెప్పేసి చెక్కించి ఈ కార్తీక పౌర్ణమి నాడు దాన్ని గనక మీరు ఉంగరపు వేలికి గనక ధరించుకున్నట్లయితే తప్పనిసరిగా మీరు చేసేటువంటి వ్యాపారాలు విశిష్టవంతమైన అభివృద్ధిలోకి పయనింప చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అంతే కాకుండా మీరు చేసేటువంటి విదేశీ ప్రయాణాల్లో తరచూ ఆటంకాలు వస్తున్నాయి ఎన్నిసార్లు అప్లై చేసినప్పటికీ కూడాను వీసా రిజెక్ట్ అవుతోంది ఎందుకని ఇలా జరుగుతోంది నాకు విదేశీ అనుయోగం ఉందా లేదా అని చెప్పేసి మీరు బాధపడుతూ ఉన్నారా అలా బాధపడాల్సిన పని ఏ మాత్రం లేదు ఈ కార్తీక మాసంలో ఒక రోజు రెండు కొబ్బరికాయలు శివాలయంలో సమర్పించి పరమేశ్వరుడికి మీ కోరికను విన్నవించుకోండి తాజా వెన్న పటిక బెల్లం ఈ రెండు కూడాను విష్ణుమూర్తి యొక్క ఆలయంలో మీరు ప్రసాదంగా పంచిపెట్టండి 10 మందికి ఈ విధంగా మీరు చేసినట్లయితే మీరు చేసేటువంటి విదేశీ ప్రయత్నాలు సఫలీకృతం కావడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది అలాగే ప్రతినిత్యం కూడాను ఏదో ఒక సమస్య మానసిక అశాంతి మిమ్మల్ని బాధిస్తున్నప్పుడు ఆ బాధ నుంచి బయటపడడానికి కూడా శివనామం సర్వ విధాల శ్రేయోదాయకంగా పనిచేస్తుంది ఈ కార్తీక మాసంలో మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలం అంశంలో తెలుసుకుందామా మరి సర్వే జన సుఖినో భవంతు